నమస్తే, నేను మీ వసంత్. వెల్కమ్ టు పాయింట్ బ్లాక్ టీవీ. ప్రస్తుతం మనం శిల్పకళా వేదికలో ఉన్నాం. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను శిల్పకళా వేదికలో అంగరంగా ఘనంగా జరుపుతున్నారు, అంగరంగ వైభవంగా జరుపుతున్నారు. ఇక ముఖ్యంగా ఫ్యాన్స్ అయితే ఇక శిల్పకళా వేదిక పెద్ద ఎత్తున చేరుకున్నారు. మనం చూస్తూ ఉన్నాం, ఫ్యాన్స్ అందరూ కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చి వాళ్ళకు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మనతో కొంతమంది ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఒకసారి సార్, నమస్తే. నమస్తే సార్, ఎలా ఉన్నారు? వెరీ ఫైన్. హౌ ఆర్ యూ? సూపర్. బాస్ బర్త్డే. బాస్ బర్త్డే. మా గత 10 రోజుల నుంచి నిద్ర లేకుండా ఈ రోజు గురి వెయిటింగ్. మా అన్నయ్య అని ఒకసారి కల్లారా చూద్దామని ఆ ఆనందాన్ని అసలు నాకు 10 రోజుల నుంచి నిద్ర లేదు. ఒక చేస్తున్నాం కంటే అన్ని దృష్టి. మా బాబు కూడా వచ్చాడు. సే హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్న. మీకు ఏ సినిమా అంటే ఇష్టం బాస్ మూవీస్ లో? ఎస్పెషల్లీ మూవీ ఇంద్ర ఠాగూర్. ఠాగూర్ ఈజ్ వెరీ వెరీ నైస్ పిక్చర్. ఐ లైక్ వెరీ మచ్. ఎలాంటి సినిమాలు చేయాలనుకున్నారు? అన్నది ఒకటేంటి, రెండేంటి, ఇదన్నీ అది అని లేదు. అన్నది ఫ్రమ్ టాప్ టు బాటమ్ అన్ని సూపర్ హిట్. అన్ని ఓ 10 సార్లు చూసి ఉంటాం. ఇప్పుడు ఆయన అంటే కొంతమేర ఇంతకుముందు గతంలో పాలిటిక్స్ లో కూడా ఉన్నారు ఆయన. అటు నుంచి మళ్ళీ సినిమా ఫీల్డ్ కే వచ్చారు. బట్ ఎలాంటి మూవీ చేస్తే బాగుంటుంది అనుకుంటారు ఫ్యాన్స్ గా? ఎలాంటి మూవీ కోరుకుంటారు? ఠాగూర్ లాంటిది అయితే గుడ్ మెసేజ్ అండి. మళ్ళీ ఠాగూర్ లాంటి మూవీస్ జస్ట్ అటు ఇటు అనేది చాలా మంచి మెసేజ్ జనాలకు వెళ్ళింది. అట్ ది సేమ్ టైం చాలా మంది ఇంప్లిమెంట్ కూడా చేశారు. అది మీరే ఉంటారు. మేము డిప్యూటీ సీఎం తాలూకా అండి, పవన్ కళ్యాణ్ తాలూకా. సో ముందుగా అన్నికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మెగాస్టార్, ఆల్వేస్ కింగ్ ఆఫ్ టాలీవుడ్. మీకు ఏ సినిమా అంటే ఇష్టం బాస్? మాకు రీసెంట్గా వచ్చిన వాల్టర్ వేరియా ఠాగూర్ ఇది నైస్ ఫిలిం. హ్యాపీ బర్త్డే టు చిరంజీవి అన్న. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అన్న. మీరు 100 ఏళ్ళు ఎలాగ చక్కగా బతకాలని దేవుడు అమ్మవారు ఆశీస్సులు ఉండాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. అడ్వాన్స్ హ్యాపీ హ్యాపీ బర్త్డే అన్నయ్య. నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అండి. నేను 12 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అండి. 1993 నుంచి నేను మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అండి. 1997 నుంచి నేను చిరంజీవి వచ్చిన ప్రతి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నానండి. నాకు చిరంజీవి గారి మూవీలో ఇంద్ర అన్న కానీ ఠాగూర్ అన్న, ఠాగూర్ అంటే వెరీ వెరీ మంచి మూవీ అండి. ఫస్ట్ స్టాలిన్ యువత. మేము వచ్చేసి ఇక్కడే యాక్చువల్లీ నేను ఇక్కడ బీరం పటంచెర్లో ఉంటానండి. పటంచెర్ నుంచి బర్త్డే సెలబ్రేషన్ వచ్చానండి. మొత్తానికి చిరంజీవి గారిని చూడబోతున్నారు మీరు? అవునండి, అవునండి. వచ్చానండి చిరంజీవి గారిని చూడడానికి. ఇక్కడ చాలాసార్లు వచ్చాను, చాలాసార్లు చూసాము, ప్రాబ్లం లేదండి. చిరంజీవి గారు ముఖ్యంగా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారండి. బ్లడ్ డొనేషన్, ఐ డొనేషన్ అన్ని చేస్తున్నారండి. చాలా మంచిదండి, చాలా మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారు. ఈరోజు అన్నయ్య గారికి అడ్వాన్స్గా హ్యాపీ హ్యాపీ బర్త్డే చెప్తున్నాను. రేపు ఇందిరా మూవీ రిలీజ్ ఉంది, ఇందిరా మూవీకి కూడా వెళ్తున్నాము. ఎలాంటి మూవీ రావాలనుకోండి ఫ్యూచర్లో? మరొక మూవీ అయింది రావాలి. సమాజం కొరకు, యువత కొరకు చిరంజీవి గారి తరపు నుంచి మంచి సందేశం ఇచ్చే మూవీలు రావాలండి. ఠాగూర్, స్టాలిన్ అలాంటి మూవీలు రావాలండి. విజయనగరం. విజయనగరం నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ ఇక్కడికి వచ్చారు? వచ్చాం. ఇలాంటి ఇక్కడే ఉంటారు రెగ్యులర్ మీరు? లేరు, ఎక్కడ లేదు. విజయనగరం నుంచి వచ్చాం. విజయనగరం నుంచి వచ్చారు చూడడానికి? చూడండి. విషయం చెప్తారా మరి? లేదు సార్. రైట్. సో అది మొత్తానికి ఫ్యాన్స్ అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. కాబట్టి మనం చూస్తున్నాం ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఆయన చూడాలని ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు 100 ఏళ్ళు నిండు 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో మంచిగా బ్రతకాలని ప్రతి ఒక్కళ్ళు కూడా కోరుకుంటారు. ఇలాంటి పుట్టినరోజులు మరి ఎల్లో జరుపుకోవాలని చెప్పేసి పబ్లిక్ అంతా కోరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. సో మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి గారు మంచి మంచి సినిమాలు, మరికొన్ని సినిమాలు రావాలని చెప్పేసి, ఠాగూర్ లాంటి చిత్రాలు, ఇలాంటి సినిమాలన్నీ కూడా రావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి ఉంది. సో మరికొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న హాయ్. హాయ్. ఎక్కడి నుంచి వచ్చారు? షేర్లింగంపల్లి జనసేన పార్టీ నుండి వచ్చాము. ఓ, షేర్లింగంపల్లి జనసేన పార్టీ. రైట్. మీకు బాస్కి ఒకసారి అందరూ ఒకసారి విషయం తెలియజేయండి. అందరూ కూడా హ్యాపీ బర్త్డే టు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి. ఎస్పెషల్లీ బాస్ సినిమాలో ఏ మూవీ అంటే బాగా ఇష్టం? ఠాగూర్. ఠాగూర్ అంటే ఫ్యూచర్ ఆయన గతంలో కూడాను పాలిటిక్స్లోకి వచ్చి మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మళ్ళీ మూవీస్లోకి వచ్చారు. సో రానున్న రోజుల్లో యువత కోసం కానీ సమాజం కోసం కానీ ఎలాంటి మూవీస్ తీస్తే బాగుంటుంది అనుకుంటా? అది ఆయన తీసుకునే ఇనిషియేటివ్ బట్టి ఉంటుంది అది. ఇంకంతే. ఇంద్రా మూవీ అంటే నాకు చాలా ఇష్టము. అది రీ రిలీజ్ కూడా అవుతుంది రేపు. సో ఆ ఇంద్రా మూవీ ఇంకా అలాంటి సినిమాలు ఇంకెన్నో తీయాలని నేను కోరుకుంటున్నాను. అది చాలా మంచి ఇనిషియేటివ్ మూవీ. ఎందుకంటే అది మనకి ఇప్పుడు ప్రజల్లో నుంచి వచ్చిన మూవీ, ప్రజా సమస్యలు కానీ రాయలసీమ నుండి వచ్చిన సినిమా కాబట్టి అలా ఇప్పుడు ఎలాగో మనకి ఏపీలో మన ప్రభుత్వం జనసేన ప్రభుత్వం కాబట్టి ఇంకా దానికి ఇనిషియేటివ్ తీసుకుని మనం ఇంకా ఎన్నో సినిమాలు చిరంజీవి గారి తరపున, పవన్ కళ్యాణ్ గారు కూడా రానున్న రోజుల్లో మరింత
బలంగా బలపతిని చేసుకుంటూ అన్నయ్య గారి సపోర్ట్ తీసుకుంటూ అన్నయ్య గారి సూచనలు తీసుకుని మరి ఎన్నో సినిమాలు తీసుకుంటూ రాజకీయాల్లో ఉండి సేవా కార్యక్రమం చేసుకుంటూ మంచి భవిష్యత్తు ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రోజుల్లో మళ్ళీ సార్ మూవీస్ కాకుండా పాలిటిక్స్లోకి వస్తే ప్రజలందరూ యాక్సెప్ట్ చేసే విధానం ఉంటుంది అసలు? ఉంటుంది, పక్కా ఉంటుంది, రావాలని ఉంది, రావాలని కోరుకుంటున్నాం మేము. ఎందుకంటే ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పటి నుండి మేము వర్క్ చేసాము, చిన్నప్పటి నుండి ఫస్ట్ క్లాస్లో నేను ఉండేవాడిని అప్పుడు ప్రజారాజ్యం పార్టీ అంటే. అప్పటి నుండి షేర్లింగంపల్లిలో ఉంది కూడా పార్టీ ప్రజారాజ్యం తర్వాత. ఇప్పుడు జనసేన పార్టీ కూడా మరింత బలం కూడా పెరిగింది మా ఇన్ఛార్జ్ డాక్టర్ మాధవరెడ్డి గారి త్రూగా మేము వర్క్ చేస్తున్నాం ఇప్పుడు. సో మేము ఇంకా బలంగా షేర్లింగంపల్లిలో జనసేన పార్టీ ఉంది అని ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది, ఇంకా గట్టిగా నిరూపించుకోవడానికి మేము ప్రయత్నిస్తున్నాము తెలంగాణ రాష్ట్రంలో. ఇక్కడ అయితే కంపల్సరీ వస్తుందండి ఆల్మోస్ట్ మనకి అక్కడ ఏపీలో కూడా ఏ విధంగా మనకి రూలింగ్ పార్టీగా ఉందో ఇక్కడ కూడా ప్రజెంట్ అవుతుంది. సో వచ్చే అవకాశాలు 99% ఉన్నాయి. మళ్ళీ చిరంజీవి గారు జనసేన పార్టీలోకి వస్తే తెలంగాణలో కూడా కొంచెం బలం పుంజుకునే అవకాశం ఉంది? ఎస్, కంపల్సరీ ఉంది, 100% అలాగే వస్తుంది. అక్కడ కూడా ప్రజెంట్ ఏపీలో జనసేన పార్టీ అలా ఉందో తెలంగాణలో కూడా సేమ్ అట్లనే వస్తుంది. టాగూరు ప్లస్ ఇంద్ర ఇంకా మంచి మంచి సినిమాలు తీశారండి ఆయన, చాలా కంటెంట్ ఉన్న సినిమాలన్నీ. ఫ్యామిలీ ప్రకారంగా ఇది రాజకీయం కూడా సంబంధించి కూడా ఇంక్లూడింగ్ కలిపిస్తే బాగుంటుంది అన్నట్టు నా ఉద్దేశం. హ్యాపీ బర్త్డే పద్మభూషణ్ చిరంజీవి గారికి. హ్యాపీ బర్త్డే పద్మభూషణ్ చిరంజీవి గారికి. హ్యాపీ బర్త్డే టు పద్మభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారికి. డాక్టర్ సూర్యారావు సార్, ఒక్కసారి మెగాస్టార్ చిరంజీవి గారికి బర్త్డే విషయం తెలియజేస్తారా? మెగాస్టార్ చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వారు నుండి నూరేళ్ళు ఇంకా ఈ రంగంలో మంచి పేరు ప్రఖ్యాతులు అలాగే సమాజంలో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. సార్, ఆయనకి ఎస్పెషలీ ఆయన మూవీస్ అన్నింటిలో మీకు ఇష్టమైన మూవీ ఏంటి? ప్రతి మూవీ కూడా ఇష్టమైందే, ఎందుకంటే ఇష్టం లేనిదంటే లేదు. మరి ఆయన ప్రస్థానంలో చాలా సినిమాలు చూసాం, ప్రతి సినిమాలో కూడా వైవిధ్యం పాత్రలతోటి ఇప్పుడు కూడా ఆయన అలరించడం ప్రేక్షకులకి, తరం మారినా కూడా కొత్త తరం కూడా ఆదరించడం గొప్పతనం. రైట్, అంటే ఇప్పుడున్న యువత అందరూ కూడాను ఆయన పాలిటిక్స్లోకి వస్తే మళ్ళీ బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఏమంటారు దీనికి మీరు? చెప్పలేము, ఎందుకంటే పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఎట్లా జరుగుతుందో తెలియదు. అయితే ప్రజలు కోరుకుంటే ఆయన రావచ్చు అనే ఆలోచన కూడా ఉండొచ్చు, భగవంతుడు కలిగించాలి. అంటే యాజ్ ఎ ఫ్యాన్ గా కోరుకుంటారా మీరు ఆయన రావాలి? ఖచ్చితంగా అలాంటి వ్యక్తులు రావాలని కోరుకుంటాను. అమ్మా, మీకు చిరంజీవి గారి సినిమాల్లో మీకు ఏ సినిమా అంటే బాగా ఇష్టం? అన్నీ ఇష్టమేనండి. అంటే ఇప్పుడు రానున్న రోజుల్లో ఒక అభిమానిగా చెప్పండి, ఎందుకంటే సొసైటీలో చూస్తూ ఉన్నాం యువత అంతా కూడా ఏ విధంగా ఉన్నారు, కానీ ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చే మూవీగా లేదంటే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఎలాంటి మూవీ వస్తే బాగుంటుంది అంటారు రానున్న రోజు? మెసేజ్ ఇచ్చే మూవీలు అయితేనే బాగుంటాయి అనుకుంటున్నాను. మెసేజ్ ఇచ్చే మూవీలు. సో అది మొత్తానికి పెద్ద ఎత్తున కూడాను ఇక్కడ ఫ్యాన్స్ అందరూ కూడాను ఇక్కడికి వచ్చిన పరిస్థితి అవుతుంది. ఇక ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడాను రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడాను ఫ్యాన్స్ అందరూ కూడాను చాలా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అభిమానులు చాలా అంగరంగ వైభవంగా ఈ బర్త్డే అయితే జరుపుతున్నారు. సో మనతో పాటు కొంతమంది ఉన్నారు పెద్దలు, మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు అందరూ? సూపర్ సార్, చాలా బాగున్నాం సార్. ఒక్కసారి బాస్కి అందరూ మీ తరఫు నుంచి హ్యాపీ బర్త్డే చెప్పండి, విషయం చెప్పండి. జన్మదిన శుభాకాంక్షలు చిరంజీవి గారికి. సార్ ఎక్కడ నుంచి వస్తారు? తమిళనాడు. తమిళనాడు. ఓ, ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, అటు పక్క తమిళనాడు కానీ కర్ణాటక కానీ దాదాపుగా దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉన్నారు. సో మొత్తానికి తమిళనాడు నుంచి ఇక్కడికి హైదరాబాద్ చేరుకున్నారు. ఒకసారి వాళ్ళ మాటలు బాస్ గురించి ఏం మాట్లాడతారో మనం, మీకు బాగా ఇష్టమైన చిరంజీవి గారి మూవీ బాగా ఇష్టమైన మూవీ ఏంటి? అన్ని మూవీలు ఓకేనే, అంటే ఇప్పుడు వచ్చిన పొలిటిషియన్ ఫిలిం చాలా బాగుంది, గాడ్ ఫాదర్ ఇంద్ర అది చాలా అద్భుతమైన ఫిలింలు. నేనంటే 40 ఏళ్ళుగా ఆయన అభిమాని, 40 ఏళ్ళుగా నేను తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్గా ఉన్నాను చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్కి. ఎప్పుడు చిరంజీవి గారి బర్త్డేని ఒక పండగలాగా జరుపుకుంటాం. ఇప్పుడే ఈ మధ్యన 17వ తారీఖు తిరువన్నామలలో చాలా మంచిగా పూజ చేశాం చిరంజీవి గారి గురించి. చాలా అద్భుతంగా మా తమిళనాడులో ప్రతిరోజు 15th ఇంకా పండగ జరుపుకుంటున్నాం. రైట్, ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో చిరంజీవి గారి నుంచి ఎలాంటి మూవీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యాజ్ ఎ ఫ్యాన్గా? మా అభిమానులు మెచ్చుకునే ఫిలిం తీస్తారో అని ఒక నమ్మకం, అలాగే ఇప్పుడు తీసే ఫిలిం చాలా బాగుంటుంది అనుకుంటాను. అందరూ ఎదురు చూస్తున్నది మా ఇంత వయసులో కూడాను ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి ఫిలిములు తీయాలి అని కోరిక. రైట్, యాజ్ యువర్ ఒపీనియన్,
ఇప్పుడు మళ్ళీ ఆయన పాలిటిక్స్లోకి వస్తే పబ్లిక్ అంతా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? నిజంగా సమాజం అంతా కూడాను ఎదురు చూస్తాను ఇప్పుడు జనసేన పార్టీ కొంచెం పుంజుకుంది ఆంధ్రలో. సో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారు పాలిటిక్స్లోకి వస్తే అవకాశాలు కనిపిస్తున్నాయా? 100% చిరంజీవి గారి సేవా కార్యక్రమంలో కాకుండా పాలిటిక్స్లో వస్తేను తమిళనాడులో కూడా మేము ఎంపికలు చేసేదానికి మేము రెడీగా ఉన్నామని. యాస్ సార్ మీరే అంటారు. ఓకే రైట్. సో అది మొత్తానికి ఒక రాష్ట్రం అనే కాదు, తెలుగు రాష్ట్రం అనే కాదు, భారతదేశం మొత్తం కూడాను చిరంజీవి ఫ్యాన్స్ ఎక్కడున్నా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ఆయన కోసం ఎంత దూరం అయినా వస్తారు అనడానికి వీళ్ళు నిదర్శనం. ఎందుకంటే దాదాపుగా తమిళనాడు నుంచి దాదాపుగా 15 నుంచి కూడాను, అంటే 22 ఆయన బర్త్డే అయినా సరే 15 నుంచి కూడాను ఫెస్టివల్ చేస్తున్నట్లు కూడా ఆ బర్త్డే సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. అలాగే దేవాలయాలకు వెళ్ళి ఆయన పేరున అర్చనలు పూజలు చేస్తూ ఉన్నారు. సో అది మొత్తానికి చిరంజీవి ఫ్యాన్స్ అంటే దాదాపుగా ఈ భూగోళం మీద ప్రతి ఎక్కడ ఉన్నా సరే, అంటే ప్రపంచంలో తెలుగు వ్యక్తి అనే కాకుండాను భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడాను చిరంజీవి అభిమానులు ఏదో ఒక మూలన ఉన్నారని కూడాను చాలా గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం చూస్తున్నాం చాలా పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు శిల్పకళా వేదికలో జరుగుతున్నాయి. దాదాపుగా తమిళనాడు నుంచి కూడా తమిళనాడు స్టేట్ ప్రెసిడెంట్ అంట ఎవరైతే చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ ఆఫ్ తమిళనాడు వాళ్ళు కూడా వచ్చారు ఇక్కడికి ఈ యొక్క సెలబ్రేషన్ చూద్దామని చెప్పేసి. సో ఇది ఖచ్చితంగా మొత్తానికి ఆయన నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో చిరంజీవి గారు ఉండాలని చెప్పేసి సమాజానికి ఎన్నో మంచి చేసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్న ఆయనకు అలాగే మరొక్కసారి మా పాయింట్ బ్లాంక్ టీవీ తరఫున కూడా హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు.